రాష్ట్ర గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలు. రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్ పేరు మీద జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గవర్నర్ నామమాత్రపు అధికారాలు చలాయిస్తారు. రాజ్యాంగంలో మరి గవర్నర్కు సంబంధించి ఆర్టికల్ 152 నుంచి 164 వరకు గవర్నర్కు సంబంధించిన నిబంధనలు తెలియజేస్తాయి. మరి గవర్నర్కి అత్యంత ప్రధానమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలు ఉన్నాయి. గవర్నర్ మెజారిటీ పార్టీ నాయకుడిని, రాష్ట్ర శాసనసభలో ఎవరైతే పూర్తి మెజారిటీ నిరూపించుకోగలరో వారిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ఆర్టికల్ 164(1) ప్రకారం రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. మరి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర మంత్రుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ మరి ఇతర సభ్యులను, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ మరి ఇతర సభ్యులను, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను, మరి రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ చైర్మన్ మరి ఇతర సభ్యులను, రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ మరియు ఇతర సభ్యులను నియమిస్తారు. మరి రాష్ట్రానికి సంబంధించిన సమాచార కమిషన్ చైర్మన్ మరి ఇతర సభ్యులను నియమిస్తాడు. మరి అదే కాకుండా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను కూడా రాష్ట్ర గవర్నరు నియమిస్తాడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారాలు గవర్నర్ చలాయిస్తాడు. గవర్నర్కు రాజ్యాంగబద్ధమైనటువంటి విచక్షణ అధికారాలు ఉన్నాయి.